हाय हेलो नमस्ते वेलकम टू श्रीनिवास मिक चैनल। ఈ రోజు లోక్సభలో రైల్వే రిక్రూట్మెంట్ సంబంధించి చర్చ జరిగింది ఫ్రెండ్స్. మేజర్ యొక్క రైల్వే మినిస్టర్ అయినటువంటి పీయూష్ గోయల్ గారు కూడా దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది లిఖితపూర్వకంగా సమాధానం అనేది ఇవ్వడం జరిగింది. సో ఇచ్చినటువంటి డేటా ఏంటిది, అదేవిధంగా దాంట్లో మనకు ఉన్నటువంటి కీ పాయింట్స్ ఏంటివి అని మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే గత సంవత్సర కాలంగా నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పటి నుంచి కూడా ఏ రైల్వే మినిస్టర్ కానీ, అదేవిధంగా వాళ్ళ కింద ఉండేటటువంటి అఫీషియల్స్ కానీ, అదేవిధంగా రైల్వే బోర్డు చైర్మన్ కానీ, మన ఆర్టీఏ ద్వారా కానీ, డైరెక్ట్ ప్రాసెస్ ద్వారా కానీ, ఈమెయిల్ ద్వారా మనం ఎన్నిసార్లు కాంటాక్ట్ అయినా కూడా ఎలాంటి ఇంటిమేషన్ లేదు. లాస్ట్ టైం మనకు లోక్సభలో పెద్ద చర్చ జరిగింది, అప్పుడు కూడా రైల్వే మినిస్టర్ గారు కూడా ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వలేదు. బట్ మనకు ఈ యొక్క సోమవారం రోజు జరిగినటువంటి ఈ యొక్క ఈ టెండర్ ప్రాసెస్ తర్వాత రైల్వే మినిస్టర్ గారు దీనికి సంబంధించి కొంత డేటా అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఆ యొక్క మెయిన్ డేటాని చెక్ చేద్దాం. లైవ్ హిందుస్థాన్ .com నుంచి ఒక టోటల్ డేటా అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ రోజు ఈవినింగ్ 4కి ఒక డేటా అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో మీ అందరికీ కన్వీనియంట్గా ఉంటుందని ఇంగ్లీష్లో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క హనుమాన్ బెనివాల్ గారు లోక్సభలో రైల్వే మినిస్టర్ని అడగడం జరిగింది. ఎన్టీపీసీ ఎగ్జామ్ సంబంధించినటువంటి షెడ్యూల్, అదేవిధంగా ఒక రిటర్న్ ఎగ్జామ్ సంబంధించి అండర్ ప్రాసెస్ సంబంధించి మీరు డేటా అయితే ఇవ్వండి అని పీయూష్ గోయల్ గారిని అడగడం జరిగింది. అది ఒక పీయూష్ గోయల్ గారు రిటర్న్ రిప్లై అనేది ఇవ్వడం జరిగింది, అంటే లిఖితపూర్వకంగా. సో ఇచ్చినటువంటి డేటా ఏంటిదంటే, ఇన్ 2018 ఫిబ్రవరి అరౌండ్ 1.89 crore అప్లికేషన్స్ వేర్ రిసీవ్డ్ ఫర్ ద 63,000 వేకెన్సీస్ ఇన్ రైల్వే. అదేవిధంగా 2019లో మార్చిలో మనకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది, అరౌండ్ 1,03,000 పోస్టులకి రిక్రూట్మెంట్ అనేది ప్రాసెస్ అనేది స్టార్ట్ అవ్వాల్సి ఉంది అని అయితే వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడతో మనకు అఫీషియల్గా మనకు వచ్చినటువంటి డేటాతో పాటు ఆర్ఆర్బీ అలహాబాద్ చైర్మన్ గారు కూడా దీనికి సంబంధించి కొంత కంటిన్యూషన్గా కొంత డేటా కూడా ఇవ్వడం జరిగింది. సో వచ్చినటువంటి డేటాను కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ మనకు ఓవరాల్గా యొక్క టోటల్ డేటా అంతా ఆల్మోస్ట్ ఆల్ మనకు తెలిసిందే. అయితే ఈ యొక్క టెండర్ ప్రాసెస్ అనేది మనకు ఈ యొక్క ఎన్టీపీసీ సంబంధించి రిలీజ్ అయిపోయింది, మినిస్ట్రియల్ అనేది రిలీజ్ అయిపోయింది. ఇంకా మనకి యొక్క గ్రూప్ డి యొక్క ఈ టెండర్ అనేది ప్రాసెస్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఈ యొక్క గ్రూప్ డి సంబంధించినటువంటి ఈ టెండర్ యొక్క ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోయిన తర్వాత ఈ యొక్క డేటా అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క ఎన్టీపీసీ సంబంధించినటువంటి టెండర్ అనేది ఈ యొక్క సోమవారం రోజు రిలీజ్ చేయడం జరిగింది, అంటే మార్చి 2కి రిలీజ్ చేయడం జరిగింది. ఆల్రెడీ మనం దీనికి సంబంధించి డిస్కస్ కూడా చేసుకున్నాం. అండ్ ఏప్రిల్ 16 దాకా అయితే మనకు టైం అయితే ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు ఎంత ఫాస్ట్గా చేస్తారన్నది మనకు అక్కడ డిసైడ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ యొక్క ఎగ్జామ్ అనేది మనకి ఎప్పుడు అయ్యే అవకాశం ఉంటుంది, సో దానికి సంబంధించి కనుక మనం చెక్ చేసినట్లయితే ఈ యొక్క ఎగ్జామ్ అనేది ద ఎగ్జామ్ ఈజ్ లైక్లీ టు బి కండక్టెడ్ ఇన్ మే ఆర్ జూన్ దిస్ ఇయర్. సో మనకు మే కానీ జూన్లో కానీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ మనకు అప్పుడు మాత్రమే కంప్యూటర్స్ యొక్క అవైలబిలిటీ అనేది బల్క్గా అయితే ఆ టైంలోనే మనకు అవైలబిలిటీలో ఉండడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మనకు ఆర్ఆర్బీ అలహాబాద్ సంబంధించినటువంటి డేటా కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఆర్ఆర్బీ అలహాబాద్ బోర్డు చైర్మన్ అయినటువంటి ఆర్ఏ జమాలీ గారి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఒక రిక్రూట్మెంట్ సంబంధించి. అదేవిధంగా ఈ యొక్క పోస్టుల యొక్క డేటా కూడా వన్ మోర్ టైం కూడా మనతో డిస్కషన్ అయితే చేయడం జరిగింది. ఒక పోస్టులకు సంబంధించి డీటెయిల్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ ఆల్ మీ అందరికీ కూడా తెలిసే ఉంటుందని నేను మొత్తం కూడా నెగ్లెక్ట్ చేస్తున్నాను. అండ్ ప్రజెంట్ మన యొక్క సర్వర్లో ఏదైతే నేను ప్రీవియస్గా చెప్పినటువంటి సర్వర్లో మనకు డేటా అయితే అందుబాటులో ఉండడం జరిగింది. ఏప్రిల్ 16 తర్వాత కూడా డైలీ మీకు అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది, లేదా ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మీకు ఇంటిమేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ ఒక అఫీషియల్ వెబ్సైట్లో మాత్రం ఆర్ఆర్బీ చెన్నై జనరల్ రైల్వే బోర్డు సంబంధించి ఆర్ఆర్బీ చెన్నై యొక్క ఎగ్జామ్ కండక్టింగ్ ఏజెన్సీ సంబంధించి ఆల్రెడీ మనకి ఇక్కడ వర్క్స్ యొక్క డేటా అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఒకసారి చెక్ చేయాలంటే ఈ యొక్క వెబ్సైట్కి వచ్చేసి మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్, సో డైరెక్ట్ వీటి మీద క్లిక్ చేసేసి వీటి యొక్క టోటల్ డేటా, అసలు ఏమేమి రూల్స్ ఉంటాయి, వీళ్ళు ఏ విధంగా టెండర్ని పిలవడం జరుగుతుంది, సో ఏ వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్, ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉండి ఎస్ ఆ విషయాలు కావాలి, అసలు టెండర్ అనేది ఎట్టుంటుంది, వాట్ ఆర్ ద రూల్స్, వాట్ ఆర్ ద సేఫ్టీ ప్రికాషన్స్, అవన్నీ కావాలంటే మాత్రం మీకు ఇక్కడ ఇన్ డీటెయిల్గా డేటా అయితే అందుబాటులో ఉంటుంది. ఒకవేళ మీకు పీడిఎఫ్ కావాలంటే డైరెక్ట్ ఇక్కడ పీడిఎఫ్ క్లిక్ చేసుకుని కూడా మీరు ఆ యొక్క టోటల్ డేటాని చదువుకోవచ్చు. సో ఈ విధంగా మనకు డేటా ఉంటుంది. అదేవిధంగా మినిస్ట్రియల్ కూడా మనకు రిలీజ్ అయితే చేయడం జరిగింది. సో సెకండ్ అనేది మనకు మినిస్ట్రియల్, అండ్ మనకు ఒక గ్రూప్ డి ఒకటి మనకు బ్యాలెన్స్ ఉంది. ఆ యొక్క గ్రూప్ డి కూడా వచ్చిన తర్వాత ఆ యొక్క ప్రాసెస్ కూడా మనకు త్వరలో స్టార్ట్ అయిపోతుంది. సో గ్రూప్ డి మనం పర్మిషన్ రావాల్సి ఉంది, ఈ టెండర్కి సంబంధించి పర్మిషన్ రాగానే ఆ యొక్క డేటా కూడా రిలీజ్ చేస్తారు. సో ఓవరాల్ ఈ యొక్క వీడియోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటిదంటే, మొట్టమొదటిసారి ఒక రైల్వే మినిస్టర్ గారు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది, అంటే 100% ఎగ్జామ్ ఉంటుంది మే ఆర్ జూన్లో. ఒకవేళ కనుక కొంత డిలే అవ్వడం కానీ, కంప్యూటర్స్ అవైలబిలిటీలో లేకపోవడం కానీ, మరి ఇంకేదైనా కారణాల వల్ల కనుక డిలే అయితే మాత్రం జూన్ జూలైలో ఎగ్జామ్స్ అయితే ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మనకి షెడ్యూల్ రావచ్చు. అదేవిధంగా ఈ యొక్క ప్రజెంట్ రిలీజ్ చేసినటువంటి ఈ డేటాలు మాత్రం, సో ఏదైనా ఫస్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్. మనకు కాకపోతే ఏంటంటే మినిస్ట్రియల్ కేవలం చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి, 1 వీక్లో ఈ యొక్క ఎగ్జామ్ అనేది మనకు కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఇది మనకు పెద్ద అడ్డంకి కాదు. ఎందుకంటే ఒకవేళ మనకు ఫస్ట్ మినిస్ట్రియల్ కండక్ట్ చేసి తర్వాత ఎన్టీపీసీ కండక్ట్ చేస్తే మళ్ళీ డిలే అవుతుంది అన్నటువంటి ప్రాబ్లం అయితే లేదు.
కాబట్టి ఈ యొక్క రెండు ఎగ్జామ్లు కూడా మనకు కంటిన్యూషన్గా అయ్యే అవకాశం అయితే ఉండడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మనకైతే ఒక పీయూష్ గోయల్ గారి యొక్క రైల్వే రిక్రూట్మెంట్ సంబంధించి మొదటిసారి అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది రిటర్న్ స్టేట్మెంట్ ద్వారా. సో ఐ హోప్ మనకి యొక్క రిక్రూట్మెంట్ అనేది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అవుతాయని ఆశిస్తున్నాను. సో ఇది ఒక చిన్న ఇంటిమేషన్ వీడియో మాత్రమే. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో, నెక్స్ట్ వీడియో మరికొన్ని డేట్ తగ్గుదాం. అప్రోచ్ షెడ్యూల్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ ఎవరీవన్, అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్. వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్ ఉంటుంది ఫ్రెండ్స్, దానికి క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క సిరీస్ని బై చేయాలన్నట్లయితే డైరెక్ట్గా కనిపిస్తుంది కదా బై నౌ అని, దాని మీద క్లిక్ చేసినట్లయితే మీరు డైరెక్ట్గా బై చేయొచ్చు. అదేవిధంగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఎన్రోల్ ఫర్ ఫ్రీ ద్వారా మీరు ఒక ఫ్రీ మాక్ టెస్ట్ను కూడా పొందొచ్చు. సో ఫస్ట్ మనం ఎన్రోల్ అవుదాం. ఫస్ట్ ఎన్రోల్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడి అండ్ మీకు నచ్చిన ఒక పాస్వర్డ్ ఏదైతే మీకు గుర్తుంటుందో ఆ యొక్క పాస్వర్డ్ని ఎంటర్ చేసి లాగిన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో దిస్ ఈజ్ మై ట్యాబ్, ఈ విధంగా మనకు రావడం జరుగుతుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్ కూపన్ కోడ్ అని, మన యొక్క కూపన్ కోడ్ ప్రజెంట్ అయితే 215-200 చేయడం జరిగింది. జస్ట్ మనకు కొద్ది టైం మాత్రమే ఇది 200 దాకా రావడం జరుగుతుంది. ఆల్రెడీ మనకు ఎన్టీపీసీ సంబంధించినటువంటి టెండర్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఎగ్జామ్ కూడా స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అంత తక్కువ టైంలో 50 క్వశ్చన్ పేపర్ని మీరు రాయలేరు కాబట్టి ఇప్పటి నుంచి మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ప్రతి క్వశ్చన్ పేపర్ మీకు కేవలం 4 రూపీస్కి రావడం జరుగుతుంది. అండ్ మన యొక్క కూపన్ కూడా ఎంటర్ చేసి అప్లై క్లిక్ చేస్తే మీకు ఇక్కడ అమౌంట్ కూడా ఇంకా డిక్రీజ్ అయిపోవడం జరుగుతుంది. ఈ విధంగా అమౌంట్ డిక్రీజ్ అవుతుంది అంటే మీకు అప్రాక్సిమేట్లీ మీకు 60 రూపీస్ అనేవి డిస్కౌంట్ రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఫస్ట్ ఫ్రీ అని, సో దీనిలోకి ఎంటర్ కావాల్సి ఉంటుంది. జస్ట్ క్లిక్ ద టెస్ట్. సో టెస్ట్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది. ఈ యొక్క టోటల్ మ్యాటర్ మీరు ఒకసారి చదువుకొని నెక్స్ట్ క్లిక్ ద స్టార్ట్. అండ్ మీకు డైరెక్ట్గా పైన ఇంగ్లీష్ కింద తెలుగులో వస్తుంది. అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ టైమర్ అనేది యాక్టివేట్ అవ్వడం జరిగింది. అండ్ టోటల్ ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయో ఆ క్వశ్చన్ల యొక్క టోటల్ డేటా సేమ్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ, అదేవిధంగా ఆర్ఆర్బి ఎగ్జామ్ సంబంధించి ఏ విధంగా ఇంటర్ఫేస్ వస్తుందో సేమ్ అదేవిధంగా మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఏది కావాలో అది క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్. సేమ్ అదేవిధంగా మనకు కావాల్సినటువంటి ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటాం. అండ్ ఒకవేళ నాకు 28 క్వశ్చన్ కావాలంటే డైరెక్ట్ 28 క్వశ్చన్, 39 కావాలంటే 39, ఈ విధంగా మనం క్వశ్చన్ని స్కిప్ చేసుకోవచ్చు. అండ్ టోటల్ డేటా అయిపోయిన తర్వాత ఒకవేళ మనం ఇక్కడనే ఉండాలంటే ఇక్కడ డైరెక్ట్ పాస్ అని క్లిక్ చేసినట్లయితే పాస్ అయిపోవడం జరుగుతుంది, మనకు అక్కడతోటి అది ఫినిష్ అయిపోవడం జరుగుతుంది. నెక్స్ట్ కంటిన్యూ క్లిక్ చేస్తే మనం ఎక్కడి నుంచి అయితే మనం క్లోజ్ చేసేసామో అక్కడి నుంచైనా కంటిన్యూ చేసుకోవచ్చు, లేకపోతే మళ్ళీ మీరు స్టార్టింగ్ నుంచైనా కూడా ఎగ్జామ్ రాసుకునే అవకాశం ఉంటుంది. అండ్ ఈ యొక్క టోటల్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ సబ్మిట్ కనిపిస్తుంది ఫ్రెండ్స్, సబ్మిట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు ఫైనల్ డేటా వస్తుంది. ఒకవేళ టోటల్ క్వశ్చన్స్ని మీరు ఒకసారి చూడాలంటే ఇక్కడ ఆల్ క్వశ్చన్స్ అని ఉంది కదా, దాని ద్వారా మీరు అన్ని క్వశ్చన్స్ యొక్క డేటా అనేది ఒకేసారి మీరు గ్యాదర్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఫైనల్గా సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత మీకు రిజల్ట్ అదేవిధంగా సొల్యూషన్స్ అని రావడం జరుగుతుంది. ఆ యొక్క సొల్యూషన్స్ని మీరు చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మనకు క్వశ్చన్ పేపర్ అయితే అవైలబిలిటీలో ఉంది. మనకు తెలుగులో అందుబాటులో ఉన్నటువంటి అతి తక్కువ మార్క్ టెస్టులలో ఇది ఒకటి ఫ్రెండ్స్. సో ప్రజెంట్ అయితే ఆఫర్ నడుస్తుంది కాబట్టి తీసుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా కూడా ఇప్పుడు తీసుకోవచ్చు. అండ్ 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంది కాబట్టి మీకు ఇంకా టైం అనేది సేవ్ అవుతుంది. అండ్ ఎగ్జామ్ ప్రాసెస్ కూడా మనకు స్టార్ట్ అయిపోయింది కాబట్టి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్గా మనకు ఫినిష్ అయిపోతుంది. వెంటనే ఏ అప్డేట్ వచ్చినా కూడా వెంటనే మీకు ఇంటిమేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మన యొక్క కూపన్ కోడ్ అయినటువంటి మెక్ అనే కోడ్ని మీరు ఎంటర్ చేసినట్లయితే మీకు ఇంకా డిస్కౌంట్ ఎక్కువ వస్తుంది, దానివల్ల మీకు ఇంకా బెనిఫిట్ అవ్వడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో, నెక్స్ట్ వీడియోలో మరికొన్ని డేటా తగ్గుదాం. అండ్ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.